నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రెబల్ స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమాతో భారీ విజయం సాధించారు. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తనను తొక్కి పెట్టాలనుకుంటున్న వారికి గట్టి షాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం కల్కి సినిమాతో పాటు రాజాసాబ్ చిత్రం చేస్తున్నాడు. కల్కి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వై జయంతి మూవీస్ దీనిని నిర్మిస్తోంది. ఆసియా ఖండంలోని 24 దేశాల్లో దీన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఈ మూవీ విడుదల తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టాలి అనే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఇటువంటి హడావిడిలో ఉన్న సమయంలోనే ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి రూమర్లు చెక్కలు కొడుతున్నాయి. కెరియర్ పరంగా దూసుకుపోతున్న ప్రతి సమయంలోనూ ప్రభాస్ ను ఇలాంటి రూమర్లు వెంటాడుతూనే ఉన్నాయి. అసలు తమ డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ప్రచారం చేశారు. ఇక తాజాగా మరో హీరోయిన్ తో జతకట్టాలంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయట. ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన కృతి సనంతో మాల్దీవుల్లో ఎంగేజ్మెంట్ జరగబోతుందనేది ఈ రూమర్ల సారాంశం. దీనిపై డార్లింగ్ అభిమానులు మండిపడుతున్నారు. గాసిప్స్ ప్రచారం చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలని, హద్దు పద్దు లేకుండా చేసే ఇటువంటి రూమర్లను ఇక్కడైనా ఆపాలంటున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటాను అనే విషయాన్ని తిరుపతిలో జరిగిన ఆది పురుష్ సినిమా వేడుకల్లో చెప్పాడని, అయినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా పదే పదే ప్రభాస్ పెళ్లి ఫలానా వారితో జరగబోతుందంటూ ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని